ఉత్తర ప్రదేశ్ లో నేరం చేసి పరారీలో ఉంటే మాత్రం వాడికి నోకలు చెల్లినట్టే ఏదో ఒక రోజు ఎన్కౌంటర్ అయిపోతాడు. యూపీలో మాట్లాడుకుంటున్న జనాల టాక్ ఇది. నేరాలను అదుపు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు పోలీసులు. ఎంతలా అంటే కేసులు పెడితే జైలు నిండుతున్నాయి, స్టేషన్లలో పోలీసులకు ఊపిరి సలపనంత పని. కానీ ఎంత మందిని జైల్లో పెట్టినా సరే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ నేరాల బిజినెస్ చేస్తున్నారు ఈ నేరస్తులు. వారికి ఇదో ప్యాషన్ గా మారింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఏసేస్తే తప్ప ఒంట్లో భయం ఉండదని పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చేశారు. అంతేకాదు వరుస నేరాలు అంటే హత్యలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసేవారి ఇళ్లనైతే బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు అధికారులు. దీంతో నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ కొంతమంది మాత్రం మేమింకా దొరకలేదు అని భావిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ బయట తిరుగుతున్నారు. అలా దొరకకుండా పారిపోతే అది వారికి శాపమే. ఎలాగంటారా, ఈ కేసు చూస్తే మీకే తెలుస్తోంది. గత ఏడాది స్టార్ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామల ఇంట్లోకి చొరబడి దారుణంగా వారిని విచక్షణ రహితంగా పొడిచి డబ్బులు నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఆ దాడిలో వారు ఆ తర్వాత చనిపోయారు. సురేష్ రైనా అత్తమామలను చంపింది పంజాబ్ లోని పఠాన్ కోట దగ్గరలోని తారియాల గ్రామంలో. వీరంతా కూడా ఈ దోపిడీలు చేసి యూపీకి వచ్చేశారు. వాళ్లు చేసిన తప్పు అదే, హత్యలు చేసి యూపీకి వెళ్లి అక్కడ పోలీసులకు దొరికితే రాచ మర్యాదలతో ఏసీ కారులో కూర్చోబెట్టుకుని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టి భోజనం చేసి బ్రతకమని జైలుకు పంపారు, డైరెక్ట్ గా పెండాలి పెడతారు. ఈ మోస్ట్ థ్రిల్లింగ్ స్టోరీ మీరు చూడండి. 2020 ఆగస్టు 19 రాత్రి పంజాబ్ పఠాన్కోట్ జిల్లా తారియాల గ్రామం. రాత్రి 11 గంటలకు చైమార్ దోపిడీ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడింది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, స్టార్ క్రికెటర్ సురేష్ రైనా మామ అశోక్ కుమార్ ఇల్లు. ఇతను బీఎస్ఎఫ్ కాంట్రాక్టర్. దోపిడీ దొంగలు ఇంట్లోకి చొరబడి చంపుతామని తుపాకులతో బెదిరించి తలుపులు బద్దలు కొట్టారు. అందరి దగ్గర ఉన్న ఫోన్లను లాక్కున్నారు దోపిడీ దొంగలు. అయితే ఇంట్లోని బీరువా బద్దలు కొట్టి దోచుకునే సమయంలో అశోక్, ఆశ, వారి కొడుకు కౌశల్ కుమార్లు ఎదురు తిరిగారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో దొండగులు వారిని విపరీతంగా కొట్టారు, పొట్టలో పొడిచారు. దీంతో వాళ్లు పోరాడలేక ఉండిపోయారు. ఆ తర్వాత ఈ దోపిడీ దొంగలు బంగారం, డబ్బు సహా విలువైన వస్తువులను కూడా దోచుకెళ్లారు. దొంగలు పారిపోయిన తర్వాత గ్రామంలోని తమ వారికి సమాచారం ఇచ్చాడు అశోక్ కుమార్ కొడుకు కౌశల్. ఈ కౌశల్ క్రికెటర్ సురేష్ రైనా బావమరిది. గాయపడిన వీరిని బంధువులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ముందు అశోక్ కుమార్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మరోవైపు సురేష్ రైనా అత్త ఆశ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ వెంటనే సిట్ ను ఏర్పాటు చేసి పోలీసులను పట్టుకోవాలని ఆదేశించారు. కానీ హంతకులు యూపీలో నక్కారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో యూపీ పోలీసులను అలర్ట్ చేశారు. ఎందుకంటే ఈ దొంగలంతా యూపీకి చెందిన వారు, పక్క రాష్ట్రాల్లో దొంగతనాలు చేసి మళ్లీ యూపీకి వస్తూ ఉంటారు. దీంతో హిస్టరీ తీసిన యూపీ పోలీసులు వారి కోసం వెతకడం మొదలు పెట్టారు. పంజాబ్ పోలీసులు కూడా వారి కోసం వెతకడం మొదలు పెట్టినా దొరకలేదు. అలా అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో ఎస్ఓజి పోలీసులు రంగంలోకి దిగారు. వీళ్ల టీమ్ లో ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఆరితేరిన వారే కాదు, షార్ప్ షూటర్లు కూడా ఉంటారు. 2 ఏళ్లైనా సరే సురేష్ రైనా అత్తమామలను చంపిన వారి జాడే లేదు. అయితే 2022 సెప్టెంబర్ 20న ఈ దోపిడీ గ్యాంగ్ సభ్యులు షాజహాన్ అలియాస్ గోలు, తలీబ్ అలియాస్ ఫైజాన్ లు ముజాఫర్ నగర్ లోని కిద్బాయ్ నగర్ లో దాక్కున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దగ్గరలోని పోలీస్ టీమ్ ఎస్ఓజికి సమాచారం ఇచ్చింది. ఎస్ఎస్పీ వినీత్ జైస్వాల్ ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. అయితే ఎస్ఓజి పోలీసులు ఎక్కువగా మఫ్తీలో ఉంటారు, కానీ లోకల్ పోలీసులు మాత్రమే డ్రెస్ లో ఉంటారు. సరిగ్గా రాత్రి 11 గంటలకు దోపిడీ దొంగలున్న ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. అయితే దొరికితే పోలీసులు చంపేస్తారనే భయంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ ఫుల్ టీమ్ అటకాయించడంతో ఇక తప్పించుకోలేమని పోలీసుల మీదకే కాల్పులు జరిపారు. దీంతో ఎస్ఓజి టీం వారి మీదకు కాల్పులు జరపడంతో తాము లొంగిపోతామంటూనే పారిపోయే ప్రయత్నం చేయడంతో ఇద్దరు దొండగల కాళ్ల మీద కాల్పులు జరపడంతో అక్కడికక్కడే పడిపోయారు. అయితే మీడియా హఠాత్తుగా రావడంతో బ్రతికిపోయారు, లేదంటే వాళ్ళు ఆ రాత్రే ఎన్కౌంటర్ అయిపోయేవారే. వీరి నుంచి 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్థానిక రిపోర్టర్లకు ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు బ్రతికిపోయారు. బుల్లెట్ల గాయాలతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించి విచారణ చేయగా కీలక నిందితుడు రషీద్ పేరు బయటకొచ్చింది. సరిగ్గా సురేష్ రైనా అత్తమామలను చంపిన తర్వాత పోలీసులు ఇతని పేరే చెప్పారు. అతని కోసం నాటి నుంచే వేట సాగుతున్న పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతనిపై ప్రత్యేక నిఘా పెట్టారు. కానీ తరచూ స్థావరం మారుస్తూ తిరుగుతున్నాడు. అయితే ఈ రషీద్ పై 13 కేసులున్నాయి, వీటిలో 5 హత్య కేసులు. కాబట్టి ఈసారి దొరికితే ఏసయ్యాలని పోలీసులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. రషీద్ ఈ దోపిడీ గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ వేరే రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలు చేస్తూ రాష్ట్రంలో దాక్కుంటూ ఉంటాడు. మరీ ముఖ్యంగా హర్యానా, పంజాబ్, బీహార్ లలో నేరాలు చేయిస్తున్నాడని కీలక సమాచారం పోలీసుల దగ్గర ఉంది. సరిగ్గా ఇదే టైంలో రషీద్ షాపూర్ కు వచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇంటెలిజెన్స్ పోలీసులు ఎస్ఓజి టీం ని అప్రమత్తం చేశారు. రషీద్ తో పాటు కొంతమంది నేరస్తులు కూడా వచ్చారు.
చేశారని కూడా సమాచారం. ఇప్పటికే వేలాది మంది నేరస్తులు సీఎం యోగి దెబ్బకు పరారీలో ఉన్నారు. పరారైతే పర్వాలేదు, దొరికితే మాత్రం చావే. సరిగ్గా రషీద్ కు అదే జరిగింది. ఎర్లీ మార్నింగ్ రషీద్ షోపర్ బయట ఉన్న పంట పొలాల్లో దాక్కున్నాడనే సమాచారం రావడంతో పోలీసులు రౌండ్ అప్ చేశారు. అయితే పారిపోతూ పోలీసులపైకి కాల్పులు జరపడంతో రషీద్ ను కుక్కన కాల్చినట్లు కాల్చి చంపారు పోలీసులు. ఈ ఘటనలో ఓ పోలీస్ చేతికి గాయమైంది. కానీ అక్కడ సిట్యువేషన్ చూస్తే మాత్రం పోలీసులు కావాలని అవుట్స్కట్స్ కి తీసుకెళ్లి రషీద్ ను చంపారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే పొలాల్లో నక్కడం ఏంటనేది వారి డౌట్. కానీ ఇలాంటి హంతకులను ఎలా చంపితేనే మిగతా వారికి భయం ఉంటుంది. ఇంట్లో చెరబడి చంపి దోచుకుంటే ఇక భద్రత ఎక్కడ ఉంటుంది అని యూపీ ప్రజలు వ్యాఖ్యానిస్తూ పోలీసులను మెచ్చుకుంటూ ఉన్నారు. రషీద్ హతమవడంతో మొత్తం గ్యాంగ్ లోని కీలక సభ్యులు దొరికారు. కానీ మరో ఇద్దరు పార్ట్ టైం దోపిడీ దొంగలు పరారీలో ఉన్నారు. వారు కూడా ఎక్కడ ఉన్నా సరే పోలీసులు కాల్ చేస్తారని టాక్. మొత్తం మీద యూపీలోని నేరస్తులు మరీ ముఖ్యంగా హంతకులపై జీరో టాలరెన్స్ పాలసీని అవలంబిస్తున్నారు పోలీసులు. రషీద్ ను చంపిన తర్వాత బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో అతని కుటుంబ సభ్యులకు డెలివరీ చేశారు. మరి యోగియా మజాక. అంతేకాదు మాఫియా డాన్ ఆతిక్ అహ్మద్ సోదరుడిని కూడా ఎన్కౌంటర్ చేస్తారనే పుకార్లు గుప్పమంటున్నాయి. ఇలా హంతకులు గతంలో చేసిన నేరాలకు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. మరి యోగి నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.